शुक्लांबरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याय सर्वविघ्नो प्रशान्तये गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरोलॉजी स्पिरिचुअल चैनल की स्वागतं सुस्वागतं। ఈ వీడియోలో మనకు సంబంధించిన మన ఇంట్లో మన పెద్దవారు ఎవరైనా కూడా ఆకస్మిక మరణాలు చెందుతాయి, ఆకస్మిక మరణాలు చెందిన వారు వాళ్ళ కర్మకాండలు జరిపించి ఆ పటాన్ని మన ఇంట్లో ఒకవైపు ఉంచుతాము. అలా ఉంచినప్పుడు సరైన దిశలో గనక మీరు ఆ పటాన్ని పెట్టకపోతే ఆ ఇంట్లో ఎక్కువగా ఆకస్మిక ప్రమాదాలు జరగడము ఒకటి, ధనము కోల్పోవడం రెండు, మనశ్శాంతి లేకపోవడం మూడు, దుష్టశక్తుల ప్రభావాలు ఎక్కువగా ఉండడం నాలుగు, మనసు ఆందోళన చెందడం ఐదు, తర్వాత ఇలా ఎన్నో చెప్పుకోవచ్చండి. మరి ఈ యొక్క చనిపోయిన వారి పటాలను మనం ఏ దిక్కులో పెట్టుకోవాలి అనే అంశంపై ఈరోజు చర్చించుకుందాం. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఎవరి పటానైనా ఉంటుంది, కానీ అది సరైన దిక్కులో లేకపోతే చాలా సమస్యలు. ఇప్పటికైనా మీరు ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. ఎప్పుడైనా కూడా తూర్పు దిక్కు పెట్టుకుంటారు, పడమర దిక్కు పెట్టుకుంటారు, ఉత్తర దిక్కు పెట్టుకుంటారు. ఈ పటాలు పెట్టుకోవడం వల్ల ఆ ఇంట్లో నష్టం వాటికి. ఇప్పుడు తూర్పు దిక్కు చనిపోయిన వారి పటాన్ని పెట్టుకున్నారనుకోండి, ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవ. పడమర దిక్కు కనుక మీరు పటాన్ని పెట్టుకున్నట్టయితే ఆ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతాయి, అత్యధిక ప్రమాదాలు జరుగుతాయి, డబ్బు దొంగిలించబడుతుంది, ధన నష్టం జరుగుతుంది. ఉత్తరం వైపు పెట్టుకున్నారనుకోండి, ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవడం, డబ్బులు మాయమైపోవడం, కోర్టు కేసులు, గొడవలు, సంతాన సమస్యలు జరగడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. కేవలం చనిపోయిన వారి ఫోటోలు కేవలం దక్షిణ దిశగా అంటే సౌత్ ఫేసింగ్లో మాత్రమే, సౌత్ దిక్కుగా మాత్రమే పెట్టుకోవాలి. ఈ దక్షిణం వైపు మీరు ఈ యొక్క చనిపోయిన వారి ఫోటోలు కనుక పెట్టుకున్నట్టయితే మీకు ఆయురారోగ్యాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు అన్నీ కలిపి వస్తాయి. ఇంట్లో అతీంద్రియ శక్తులు ఏమన్నా ఉంటే కూడా బయటకు వెళ్ళిపోతాయి, శక్తులను లోపలికి రానివ్వు. ఈ యొక్క దక్షిణం వైపు కనుక అంటే దక్షిణం వైపు కనుక వీళ్ళ ఫోటో పెట్టుకున్నట్టయితే ఆ ఇంట్లో అతను ఒక రక్షకుడిగా మారుతాడు, ఒక రక్షణ చక్రంగా మారుతుంది ఇల్లు మొత్తం. ఆ రక్షణ శక్తి అనేది కూడా ఈ యొక్క దక్షిణ వైభవం నుండే అతను కేంద్రీకరిస్తాడు. ఎప్పుడైతే మీరు ఆ స్థలాలలో పెట్టుకున్నారనుకోండి, నిరుపయోగం, చేతులు కట్టి పడేసినట్టుగా ఉంటుంది. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఎంతటి వాళ్ళైనా కూడా ఒక బిడ్డను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరినండి, తండ్రిది. ఆ బిడ్డ మంచి పని చేయని, చెడు పని చేయని వాడు మెచ్చుకునేవాడు ఎవరంటే తండ్రి ఒకడే, తల్లి తల్లిదండ్రులు ఒకటే, వాళ్ళ అమ్మా నాన్నలు, వాళ్ళ తాత మనవాళ్ళు, వీళ్ళంతా మెచ్చుకున్నారు. మనవాడు ఇప్పుడు ఉదాహరణ, నా జైలు నుండి ఒక రూపాయి ఖర్చు పెట్టాను బయటి వాళ్ళకి, ఏమనిపిస్తుంది, అయ్యో 10 రూపాయలు పోయాయి, ఖర్చు అయిపోయాయి అనిపిస్తుంది. అదే మన పిల్లలు కొనికి కొనిచ్చి ఏదైనా బిస్కెట్ వచ్చాయో ఏదో ఒకటి కొనిచ్చుకోండి, అసలు దాన్ని లెక్క కట్టండి. అలాగా మన పూర్వీకులు మన గురించి ఆలోచిస్తారు, మనకు సంబంధించిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు మన గురించి ఆలోచిస్తారు. వాళ్ళ ఫోటో వేరే వేరే ప్రదేశాలలో అంటే ఇక్కడ తూర్పు దిక్కు కానీ ఉత్తరం కానీ పడమర వైపు కానీ పెట్టుకుంటే వాళ్ళ చేతులు కట్టివేయబడుతుంది, ఏ పని చేద్దామన్నా కాదు. దక్షిణానికి ఇస్తే ఆ పవర్స్ అన్ని వాళ్ళు తీసుకుంటారు, లోపల ఏ వస్తువును కూడా ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా, దుష్టశక్తి, నరశక్తి ఏది కూడా లోపలికి రాను, మొత్తం ఇంటికి రక్షణ వలయంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి ఈ విషయాన్ని తెలియపరచండి. అవసరమైతే మీ రామకృష్ణ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.